రాయలసీమకి తలమానికంగా ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలనేటువంటి లక్ష్యంతో తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి మెటర్నిటీ హాస్పిటల్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందండి। ఆ మెటర్నిటీ హాస్పిటల్ కి వస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యేంత వరకు దినదిన గండంగా గడుపుతున్నారండి। డెలివరీ తర్వాత ఆ బిడ్డలకి జన్మనిచ్చినటువంటి ఆ పురిటి బిడ్డలకి ఒకవేళ అత్యవసరంగా ఇంక్యుబేటర్ లో పెట్టాలంటే అక్కడ నిన్న చూసాం మనం 2 రోజుల క్రితం ఉన్నట్టుండి పవర్ కట్ అయిపోయిందండి। కరెంటు పోతే అక్కడ పసి బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు గర్భిణీ స్త్రీలు ఒక పక్క డెలివరీ కోసం అక్కడికి వచ్చినప్పుడు ప్రభుత్వము జిల్లా అధికార యంత్రాంగము అప్రమత్తంతో అక్కడ నిరంతరాయం విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి। లేని పక్షంలో చేతులు గాలేక ఆకులు పట్టుకునే చందంగా మన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోండి। గతంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతమంది రోయా ఆసుపత్రిలో చనిపోయారు। అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ విద్యుత్ కోతలు అప్రతిగతంగా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కోతలండి। తిరుపతి నగరంలో ఎందుకు తీస్తున్నారో తెలియదు, షార్టేజ్ అని చెప్తున్నారు। ఈరోజు విద్యుత్ కోతల కారణంగా మెటర్నిటీ హాస్పిటల్లోనే కాకుండా అనేక ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ ప్రమాదవశాత్తు అక్కడ పోయి అడ్మిట్ అయిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది। ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తామంటే కరెంటు పోతే ఆ రోగి పరిస్థితి ఏంటండి? ఒకవేళ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇటీవల మెటర్నిటీ హాస్పిటల్లో ఇద్దరు పిల్లలకి అత్యవసరంగా కరెంటు పోయింది, వాళ్ళని వెంటనే రుయా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది, దగ్గరలో ఉన్నది కాబట్టి। ఒకవేళ ఆ బిడ్డల పసిబిడ్డల ప్రాణాలు పోయింటే ఏ ప్రభుత్వ అధికారులు దానికి బాధ్యత తీసుకుంటారండి? కాబట్టి కొత్తగా జిల్లా ఏర్పడిందని చెప్పని ఈ హడావిడిలో అధికారులంతా కూడా సంబరాలు చేసుకోవడం పక్కన పెట్టి ముఖ్యంగా వైద్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రభుత్వ వైద్యశాలలో నిరంతరం కరెంటు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలి। తిరుపతి అంటే ఆధ్యాత్మిక నగరంతో పాటు వైద్యం అనేది చాలా ప్రాముఖ్యమండి। రాయలసీమ నుంచి అనేక జిల్లాల నుంచి తిరుపతికి మెటర్నిటీ హాస్పిటల్ కానీ రుయా హాస్పిటల్ కానీ స్విమ్స్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వైద్యం కోసం వస్తుంటారు। అలాంటి తిరుపతిలో నిరంతరం 24 గంటలు కూడా కరెంటు కోతలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత విద్యుత్ అధికారుల మీద, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కలెక్టర్ గారి మీద ఉండాలని చెప్పని, చేతులు గాలేక ఆకులు పట్టుకుని చందంగా కాకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే మెటర్నిటీ హాస్పిటల్తో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్కు విద్యుత్ సరఫరాని నిరంతరాయం అందించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నానండి।